आलूर जिल्ला देवीपट्नम मंडलम इंदुकूरुपेट ग्रामंलो उन्ना दर्गा गणपति आलयंलो घनंगा देवी नवरात्रि महोत्सवालु प्रारंभमय्याई। मोदटि रोजु श्री स्वर्ण कवचालंकृत दुर्गा देवी अवतारंलो अम्मवारु भक्तुलकु दर्शनमिच्चारु। आलय प्रधान अर्चकुलु भगवान शर्म आध्वर्यंलो आलय संप्रोक्षण गणपति पूज कलश स्थापन कुंकुमार्चन కార్యక్రమాలతో పాటు అమ్మవారికి ప్రత్యేక పూజ నిర్వహించారు। తెల్లవారుజాము నుండి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు। ఈ కార్యక్రమంలో దేవీపట్నం మండలం వైసీపీపీ గారపాటి మురళీకృష్ణ హాజరై అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు నిర్వహించారు। అక్రమంగా తరలిస్తున్న 175 కేజీల గాంజాని స్వాధీనం చేసుకున్న మోతిగూడెం పోలీసులు అల్లూరి సీతారామరాజు జిల్లా చింతూరు మండలం మోతిగూడెం సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ వి సత్తిబాబు వారి సిబ్బందితో కలిసి గొందిగూడెం జంక్షన్ వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా సుకుమామిడి నుండి కామారెడ్డి తెలంగాణకు మారుతి సుజుకి కార్లో 7 ప్లాస్టిక్ బ్యాగులలో తరలిస్తున్న 175 కేజీల గాంజాని పట్టుకోవడం జరిగింది। 5 ముద్దాయిలను అదుపులోకి తీసుకున్నారు। 175 కేజీల గాంజాయి విలువ సుమారు 3 లక్షల ఉంటుందని అంచనా వేశారు। మరో ఇద్దరు ముద్దాయిలు పరారీలో ఉన్నారు। వీరిలో ఒకరు ఉత్తరప్రదేశ్‌కు చెందినవారు కాగా మరొకరు ఒడిశాకి చెందినవారు। మారుతి సుజుకి కార్ను సీజ్ చేసి స్టేషన్‌కు తరలించారు। ఈ తనిఖీల్లో ఏఎస్ఐ సత్యబాబు కృష్ణ పట్టాభిరామయ్య హెడ్ కానిస్టేబుల్ రవిచంద్ర సోమరాజు సత్యబాబు కానిస్టేబుల్ శివ సన్యాసిరావు మరియు ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు। ఏలూరు జిల్లా పోలవరం మండలం పోలవరం సచివాలయం టు పరిధిలో గల గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం 55వ రోజు జోరుగా సాగింది। గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు। ఆయనకు సర్పంచ్ పార్టీ మండల అధ్యక్షులు ఎంపీపీ జెడ్పీటీసీ ఎంపీడీఓ స్థానిక నాయకులు ప్రజలు ఘన స్వాగతం పలికారు। ఎమ్మెల్యే గడప గడపకి తిరుగుతూ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను వివరిస్తూ వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు। ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలోనూ లేని విధంగా మొట్టమొదటిసారిగా ప్రజల ముందుకు అధికారులు నాయకులు వచ్చి వారి సమస్యలను అడిగి తెలుసుకోవడం జరుగుతుందని అన్నారు। ఏ విధమైన వివక్ష లేకుండా ప్రతి కుటుంబానికి సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరుతుందన్నారు। రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు పనితీరును ప్రజల నుండి వస్తున్న విశేష స్పందన చూసి చంద్రబాబుకు భయం మొదలైందన్నారు। 45 సంవత్సరాల రాజకీయ అనుభవంలో చంద్రబాబు ప్రజలకు చేసింది ఏమీ లేదని అన్నారు। తెలుగుదేశం పరిపాలనలో ఏ ఒక్క పేద ప్రజలకు కూడా సంక్షేమ పథకాలు అందలేదన్నారు। సచివాలయ వాలంటీర్ల వ్యవస్థ ద్వారా ప్రజలకు సుపరిపాలన అందుతుందని ఆయన అన్నారు। 2024 ఎన్నికల్లో కూడా వైసీపీ అధికారంలోకి వస్తుందని ఎమ్మెల్యే ధీమా వ్యక్తం చేశారు। ఈ కార్యక్రమంలో అధికారులు సచివాలయ సిబ్బంది వాలంటీర్లు సర్పంచ్లు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు ప్రజలు పాల్గొన్నారు। మరి ఘనంగా మరి ప్రారంభించాం। గడప గడపకి మన ప్రభుత్వం కార్యక్రమంలో మరి ప్రజలు పెద్ద ఎత్తున మరి పాల్గొంటున్నారు। ప్రజల నుండి మరి అనుహీనమైన స్పందన ఈరోజు వస్తుంది। గతెన్నడూ కూడా మరి ప్రభుత్వాలు కానీ మరి ప్రజాప్రతినిధులు కానీ ఎవరు కూడా గెలిచిన తర్వాత ఇలా వచ్చేవాళ్ళు కాదు। అలాంటిది ముఖ్యమంత్రి గారు జగన్ గారు ఆదేశాలతో ఈరోజు అధికారులు ప్రజాప్రతినిధులు ఈరోజు ప్రజా సమస్యల్ని మరి తెలుసుకొని వాటిని పరిష్కారం చేయడానికి రావడం అనేది చాలా ఆనందం సంతోషాన్ని ప్రజలు చెప్తున్నారు। వినూత్నమైన శైలిలో ఈ గడప గడప మన ప్రభుత్వ కార్యక్రమం జరుగుతుంది। భారతదేశ చరిత్రలో భారతదేశంలో ఎక్కడ కూడా ఈ విధంగా ప్రభుత్వం ప్రజల ముందుకు వెళ్ళడం అనేది లేదు। ఈరోజు సంక్షేమ పథకాల ద్వారా ప్రతి కుటుంబానికి కూడా పెద్ద ఎత్తున మరి లబ్ధి చేకూర్చారు ముఖ్యమంత్రి గారు జగన్మోహన్ రెడ్డి గారు। ఈ పథకాలన్నీ కూడా మరి వివక్షత లేకుండా దళారు లేకుండా కులము మతం పార్టీలకు అతీతంగా ఈరోజు ఈ పథకాలు అందుతున్నాయి। భారతదేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో కూడా మరి ఏర్పాటు కాని విధంగా ఈరోజు గ్రామ చర్చల వ్యవస్థ రావడం ప్రతి 50 ఇళ్ళకు ఒక వాలంటీర్ వ్యవస్థని పెట్టి ఈ కార్యక్రమాలు చేయడం వల్ల అవినీతి లేకుండా ఈరోజు సంక్షేమ పథకాలు ఈరోజు ప్రజలకు చేరుతున్నాయి। అందుకే ప్రతి కుటుంబంలో కూడా ఈ నవరత్న పథకాలు ఏదో విధంగా లబ్ధి కలిగింది।
అందుకే ఈ కార్యక్రమం ద్వారా పెద్ద ఎత్తున ప్రజలు మరి స్వాగతం పలుకుతున్నారు ఈ చూసి ప్రతిపక్ష నాయకుడికి చంద్రబాబు నాయుడికి గుండెల్లో రేలి పెరిగేది ఏదో విధంగా రాజకీయం చేయాలి ఏదో విధంగా దుష్ప్రచారం చేయాలి బురద చల్లాలనేదే చూస్తున్నాడు ఆయన 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేశాడు 40 సంవత్సరాల అనుభవం ఉందని చెప్తుంటాడు ఆయన అనుభవంలో కానీ ముఖ్యమంత్రిగా చేసిన కాలంలో కానీ ఏ ఒక్క పథకమైన చేశాడా ఏ పథకమైన ప్రజల్లో గుర్తుందా అంటే ఏది కూడా లేదు ఆయన ఎంత చేప ఏంటంటే మసిపూసి మారుగా చేసి అబూత కల్పనలు కల్పించడమే తప్ప ప్రజల్ని మోసం చేయడమే తప్ప ఆయనకి తెలిసిన విద్య ఏమీ కూడా లేదు రోజు 98% నవరత్న పథకాలను అమలు చేసిన ముఖ్యమంత్రి దేశంలో జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వాగ్దానాలను ఇప్పటి వరకు ఈ మూడేళ్లలో మరి పూర్తి చేశారు అలాగే ఈ మూడేళ్లలో మరి లబ్ధిదారులకి డైరెక్ట్గా 170,000 కోట్ల రూపాయలు మరి బటన్ నొక్కి వాళ్ళ ఖాతాలోకి పెట్టారు మరి గతంలో తెలుగుదేశం పరిపాలించినప్పుడు చంద్రబాబు నాయుడు పరిపాలనలో జన్మభూమి కమిటీని పెట్టి వాళ్ళు అచ్చజొక్కలు ఇసుకున్న వాళ్ళకి వాళ్ళ పార్టీ చెందిన వాళ్ళకే ఇచ్చేవాళ్ళే తప్ప పథకాలు అర్హులైన పేదలకు ఎవరు కూడా ఇచ్చేవాళ్ళు కాదు ఈరోజు కులము మతము రాజకీయము వర్గాలు అనే భేదం లేకుండా ఈరోజు పథకాలు అందుతున్నాయి ఈరోజు సచివాలయ వ్యవస్థ వల్ల సుపరిపాలన ఈరోజు జరుగుతుంది అందుకనే ఈరోజు అంత స్పందన వస్తుంది ఆయన ఎన్ని విధాలుగా గగ్గులు పెట్టినా కానీ ప్రజలు ఆయన నమ్మే పరిస్థితి లేరు ఈరోజు మళ్ళీ ఎన్నికలకి దగ్గర పడుతున్నాయి కాబట్టి రకరకాలుగా మరి ఆయన రాజకీయాలు చేస్తూ దుష్ప్రచారం చేస్తూ ప్రజల ముందుకు వస్తున్నాడు ప్రజలు 2019లో చీకొట్టారు రేపు 24లో కూడా చీకొడతారని తెలియజేస్తారు కాకినాడ జిల్లా పతిపాడు నియోజకవర్గం శంకవరం మండలంలో శ్రీకృష్ణ ఆలయం వీధిలో వెలిసిన శ్రీ విజయ దుర్గ అమ్మవారి ఆలయం వద్ద బోనాల జాతర కార్యక్రమం ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో భాగంగా పతిపాడు నియోజకవర్గ శాసనసభ్యులు పర్వత పూర్ణచంద్ర ప్రసాద్ మరియు శంకవరం మండల ఎంపీపీ పర్వతరాజు పాల్గొన్నారు గత 15 సంవత్సరాలుగా శ్రీకృష్ణ వీధిలో వెలిసిన శ్రీ విజయ దుర్గ అమ్మవారి బోనాల జాతర అత్యంత వైభవంగా జరుగుతుందని ప్రతి సంవత్సరం విజయ దుర్గ యూత్ సంఘం సభ్యులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారని ఆలయ ధర్మకర్త కారుకుండ శ్రీనివాసరావు మరియు శ్రీమతి కారుకుండ గంగభవాని దంపతులు అన్నారు ఈ కార్యక్రమంలో భాగంగా 600 పైగా మహిళలు మరియు యువకులు పాల్గొన్నారు ప్రతిపాడు నియోజకవర్గం కృష్ణాల వీధిలో ఆరుకొండ శ్రీరెడ్డి దగ్గర వేసిన విజయ దుర్గ అమ్మవారి దసరా నవోత్సవంలో నవరాత్రులు స్టార్ట్ అయ్యండి గత 15 సంవత్సరాల నుంచి ఆరుకొండ శ్రీరెడ్డి దగ్గర వేసిన నవరాత్రుల్లో భాగంగా సుమారు 600 మంది మహిళలచే బోనాలు ఎత్తుకుని స్థానిక శాసనసభ్యులు పర్వత శ్రీ పూర్ణచంద్రప్రసాద్ గారు గౌరవ మండల మిషన్ గారు ఎంపీపీ రాజబాబు గారి ఆధ్వర్యంలో విజయ దుర్గ కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అత్యంత వైభవంగా జరిగింది భద్రాద్రి కొత్తగూడెం పాల్వంచ బాల త్రిపుర సుందరిగా మొదటి రోజు భక్తులకు దర్శనమిచ్చిన పెద్దమ్మ తల్లి నవరాత్రి ఉత్సవాలకు పెద్దమ్మ తల్లి దేవాలయంలో ఏర్పాటు చేసిన ఈవో సులోచన ప్రతి ఏడాది దసరా పండుగ పురస్కరించుకుని దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా 9 రోజుల పాటు అమ్మవారికి ఒక్కొక్క రోజు అలంకరణ చేస్తారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం జగన్నాథపురం కేశవపురం గ్రామాల మధ్య వెలిసి ఉన్న పెద్దమ్మ తల్లి ఆలయంలో దేవి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులకు ఎక్కడా అసౌకర్యం కలగకుండా భక్తులకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్యనిర్వహణ అధికారి సులోచన తెలిపారు ఈ నవరాత్రిలో అమ్మవారిని దర్శించుకునేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని అన్నారు దేవి నవరాత్రి ఉత్సవాల్లో మొదటి రోజు బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో అమ్మవారు దర్శనమిస్తారని ఆమె తెలిపారు అమ్మవారిని ఆలయ అర్చకులు అలంకరించారు శ్రీ బాల త్రిపుర సుందరి దేవి అలంకరణలో ఉన్న అమ్మవారిని భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని దర్శనమిచ్చుకున్నారు యా దేవీ సర్వభూతేషు మాతృరూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః ఈరోజు నుంచి మనం 9 రోజులుగా అమ్మవారి నవరాత్రులు చేసుకుంటాం దాని పేరు శరన్నవరాత్రోత్సవాలు అంటారు ఆ శరన్నవరాత్రోత్సవాల్లో భాగంగా ప్రతి సంవత్సరం కూడా పెద్దమ్మ తల్లి దేవాలయంలో పొద్దున పూట చండీ పారాయణ మధ్యాహ్నం పూట చండీ హోమాలు పొద్దున పూట రుద్రహోమము
తర్వాత మధ్యాహ్నం కూడా రుద్రపారాయణ ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటాయి లక్ష కుంకుమార్చన అమ్మవారికి స్వయాన బ్రాహ్మలు 10 మంది అక్కడ కూర్చొని 10 మంది కూడా లలిత సహస్రనామంతో లక్ష కుంకుమార్చన స్వయంగా అమ్మవారి మీద వేస్తారు ఆ వేయడం ద్వారా ఏమిటయ్యా అంటే అమ్మవారికి శక్తి పెరిగి మన కోరికలన్నీ కూడా తీర్చడానికి అమ్మవారు కూడా ప్రయత్నిస్తూ ఉంటుందని చెప్పేసి శాస్త్రవచనం కావున భక్తులందరూ కూడా అధిక సంఖ్యలో ప్రతి సంవత్సరం కూడా ఇక్కడికి వస్తూ ఉంటారు ఈ పూజా కార్యక్రమాలన్నీ కూడా చూసి వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటూ ఉంటారు ఎందుకయ్యా అంటే చండీ హోమం చేయడమే మహా విశిష్టత ఎందుకంటే కలౌ చండీ వినాయకః అని చెప్పే శాస్త్రం చండీ హోమం చేస్తే మనకి అనేక రోగాలు పాపాలు పోతాయి అని చెప్పేసి అమ్మవారే ఇత్తం యదా యదా బాధ దానవోత్థ భవిష్యది తదా తదావ దీర్యాహం కరిష్యామ్ యరి సంశయం మీకు ఎప్పుడెప్పుడైతే బాధలు వస్తాయో అప్పుడు నన్ను తలుచుకుంటూ ఉంటే మీ దగ్గరకు వచ్చి ఆ బాధలన్నీ కూడా తీరుస్తాను అని చెప్పేసి అమ్మవారు చెప్తుందట అందుకనే ఈరోజు నవరాత్రోత్సవాల్లో భాగంగా ఈరోజు పెద్దమ్మ తల్లి దేవస్థానమునందు బాలా త్రిపుర సుందరి అమ్మవారి అవతారంలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు జరిపించడం జరుగుతుంది కావున భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాలలో పాల్గొని ఆ అమ్మవారి అనుగ్రహం పొందవలసిందిగా కోరుతున్నాను పాల్వంచ శ్రీ కనకదుర్గ దేవస్థానము పెద్దమ్మ గుడి నందు ఈ రోజు నుంచి వచ్చే నెల 6వ తారీఖు వరకు శ్రీదేవి శరన్నవరాత్రి బ్రహ్మోత్సవములు అత్యంత వైభవంగా జరుగుతున్నవి ఈ రోజు కలశ స్థాపన గౌరవ ఎమ్మెల్యే గారి చేతుల మీద జరిగింది ఇట్టి జాతరకి చుట్టుపక్కల గ్రామాల నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి తొమ్మిది రోజుల నవరాత్రి 9 అవతారాలలో ఈరోజు బాల త్రిపుర సుందరి దేవి అవతారంగా భక్తులకు దర్శనం ఇచ్చినారు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామివారి సన్నిధిలో నేటి నుండి దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు నేడు ఆదిలక్ష్మి అలంకారంలో తొలి రోజు శ్రీలక్ష్మి తయారు అమ్మవారి దర్శనం అక్టోబర్ 5న విజయదశమి సందర్భంగా శమీ పూజ ఆయుధ పూజ శ్రీరామలీలా మహోత్సవం రావణవధ నిర్వహిస్తారు ఏలూరు జిల్లా పోలవరం మహిళల సంక్షేమం జగనన్న ప్రభుత్వ లక్ష్యమని మహిళలకు రథసారథులుగా గుర్తించి వారికి వైఎస్ఆర్ చైర్మన్ ద్వారా జీవనోపాధి తోడ్పాటును ముఖ్యమంత్రి అందిస్తున్నారని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు ఏలూరు జిల్లా పోలవరం మండలం స్థానిక వెలుగు కార్యాలయం వద్ద 3వ విడత వైఎస్ఆర్ చేయిత నగదు పంపిణీ కార్యక్రమాన్ని సోమవారం ఎమ్మెల్యే ప్రారంభించి అక్కా చెల్లెమ్మలకు చేయిత చెక్లను అందజేశారు అనంతరం వెలుగు కార్యక్రమం ఆవరణలో మొక్కలు నాటారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ వరుసగా 3వ విడత వైఎస్ఆర్ చేయిత పథకం ద్వారా పోలవరం మండలంలో 2281 మంది లబ్ధిదారులకు 4,27,68,750 రూపాయల లబ్ధి చేకూరుతుందని అన్నారు 45 సంవత్సరాల నుండి 60 సంవత్సరాల మధ్య వయసు గల బీసీ ఎస్సీ ఎస్టీ మరియు మైనారిటీ అర్హులైన మహిళలకు ఒక్కొక్కరికి 18,750 రూపాయలను నేరుగా వారి ఖాతాల్లో జమ చేయడం జరిగిందన్నారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కులమత పార్టీల భేదం లేకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయని ఆయన అన్నారు అంబవడి విద్యా దీవెన వసతి దీవెన 60 సంవత్సరాలు నిండితే పెన్షన్ చేయిత కాపునిస్తం రైతు భరోసా పేదలకు ఇళ్ల స్థలాలు వంటి ఎన్నో సంక్షేమ పథకాలు ముఖ్యమంత్రి అమలు చేస్తున్నారని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి ఎంపీడీఓ సిహెచ్ శ్రీనివాస్ బాబు ఏపీడీ నాగేశ్వరరావు వెలుగు ఏపీఎంబీ శ్రీనివాస్ పార్టీ మండల అధ్యక్షులు బుగ్గ మురళీకృష్ణ సర్పంచ్ పొడుం పుష్ప వైసీపీ నాయకులు కార్యకర్తలు వెలుగు కార్యాలయం సీసీలు డ్వాక్రా సంఘం మహిళలు అన్ని డిపార్ట్మెంట్ల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు వారికి కృతజ్ఞతగా మనమందరం కూడా ఒకసారి గట్టిగా చప్పట్లు కొట్టి మన మన యొక్క కూర్చున్నామండి జై జగన్ అవి కాకుండా ఎడిషనల్ గా పెట్టిన పథకాల్లోనే ఈ సంయుత వైఎస్ఆర్ సంయుత ఇచ్చిన మాటకే ఇవాళ 98% అంటే 198 ఒక రెండు తప్ప 198% ఇచ్చిన మాట నిలబెట్టుకుని పేదల సంక్షేమానికే మొత్తం ధనాగారాన్ని అంతా ఖర్చు పెట్టే సీఎం మన 29 రాష్ట్రాల్లో కొట్టండి మీరే డబ్బులు తీసుకున్నారు మీరే మీరు చప్పని కొడుతుంటే మాకు కూడా సంతోషం మాకు కూడా ఆనందం
73 కోట్లు అంటే మీరు ఏమైనా తీర్చగలరమ్మా? మీ నెత్తి మీద గుద్ది పడలేక ఉండింది. ఓ పక్క మీ అప్పుడు కడితేనే మళ్ళీ మీకు సక్రమంగా రుణాలు ఇప్పిస్తున్నారు. మరి అక్కలకి చెల్లెలకి 107 కోట్ల రూపాయలు ఇప్పటి వరకు వాళ్ళ ఖాతాలోకి జమ అయినాయి. ఇదొక చరిత్ర. ఇది గతెన్నడు కూడా మహిళల యొక్క సంక్షేమానికి మరి ఎప్పుడు కూడా ఏ ప్రభుత్వంలో కూడా అంత పెద్దపీట వేయలేదు. ముఖ్యమంత్రి గారు జగన్ గారు మరి ప్రభుత్వంలోనే ఈరోజు మహిళలకి మరి అన్ని విధాలుగా ఈరోజు సంక్షేమ కార్యక్రమాలు జరుగుతున్నాయి. మహిళల పక్షపాతిగా ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఏ కార్యక్రమమైనా కానీ మహిళల పేరు మీదే ఆయన మరి చేపడుతున్నారు. మహిళలు మరి కుటుంబాన్ని పోషిస్తారు. మహిళలు అభివృద్ధి కోసం మరి ఆలోచిస్తారని ముఖ్యమంత్రి గారు పెద్దపీట వేస్తున్నారు మహిళల కోసం. అలాగే రిజర్వేషన్లో కూడా పదవుల్లో కూడా ఉద్యోగంలో కూడా మరి 50% రిజర్వేషన్ని మహిళల కోసం కల్పించడం. మహిళల యొక్క సాధికారత ధ్యేయంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు అయితే మహిళల్ని మరి పూర్తిగా మోసం చేశాడు. డ్వాక్రా రుణాలు మాఫీ చేస్తానని మోసం చేశాడు. అలాగే మహిళలకి అనేక వాగ్దానాలు చేసి మోసం చేశాడు. అలాంటి ప్రతిపక్ష నాయకుడిని మరి ప్రజలు ఈరోజు కూడా మరి చీకొట్టడానికి సిద్ధంగా ఉన్నారు. మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని గెలిపిస్తానికి మహిళలంతా ఈరోజు మరి గట్టిగా ఈరోజు ఆయన వెంట నడుస్తున్నారు. మహిళలు యొక్క అభివృద్ధి ధ్యేయంగా ఈ ప్రభుత్వం ముందుకెళ్ళొద్దని ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. ఈ రోజు స్పందనలో తెదేప రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు ఫిర్యాదు. వివిధ సమస్యలపై ఆయన అధికారులను ప్రశ్నించారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే స్పందన కార్యక్రమం ఈ వారం జంగారెడ్డిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలో జంగారెడ్డిగూడెం పట్టణంలో స్పందన కార్యక్రమం నిర్వహించగా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మరియు జంగారెడ్డిగూడెం మండల అధ్యక్ష కార్యదర్శులు సాయిల సత్యనారాయణ కుక్కల మాధవరావులతో కలిసి జంగారెడ్డిగూడెం నుండి ములగలంపల్లి వరకు అన్నప్రధాన రహదారి నిర్మాణానికి అలాగే పట్టిన పాలెం కాల్వ వద్ద అసంపూర్తిగా ఉన్న బ్రిడ్జిని వెనువెంటనే పూర్తి చేయాలని జాయింట్ కలెక్టర్కు వినతి పత్రం సమర్పించడం జరిగింది. తుని నియోజకవర్గం కాకినాడ జిల్లా. తుని నియోజకవర్గంలో ఘనంగా దసరా ఉత్సవాలు ప్రారంభం. కాకినాడ జిల్లా తుని నియోజకవర్గం నియోజకవర్గ నలుమూలల ఘనంగా దేవీ నవరాత్రులను నేడు ప్రారంభమయ్యాయి. నియోజకవర్గంలో తుని పట్టణం మరియు తుని రూరల్, కోటనందూరు మండలం, తొండంగి మండలం మరియు వాడవాడల దేవీ నవరాత్రులు ఘనంగా నిర్వహించారు. దేవీ నవరాత్రుల సందర్భంగా పలు ఆలయాల్లో విశేష పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అమ్మవారికి అలంకరణ మరియు అమ్మవారి వేషధారణలతో మహిళలు బోనాలతో గ్రామంలో భారీ స్థాయిలో ఊరేగింపు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు మహిళలు స్థానికులు పాల్గొన్నారు. ప్రతి దేవీ నవరాత్రికి బాణం చేస్తాం. సంవత్సరం కొత్తగా బాణాల మీద బాణం ఉత్సవాలని మొదలు పెట్టాం. ఇది ప్రతి సంవత్సరం కొనసాగించాలని చెప్పేసి మేము నెలకొస్తున్నామండి. గ్రామ పెద్దలు ఇంకా రంగరంగి మాకు సంపూర్ణంగా రవాణా శాఖలో తర్వాత గ్రామ సభలో ప్రతి ఏటా ఈ దశనామం రోజున ఘనంగా అంగరంగ వైపు జరిపించడానికి ముందుగా తల్లికి తీసుకొస్తారు. తల్లి తీసుకున్న బోనాలు మొత్తం పట్టుకొని వచ్చి భవానీలు ప్రజలు గ్రామ ప్రజలు అందరూ కూడా అంగరంగ వైభవంగా ఆతలు ఇచ్చుకుంటూ నీళ్లు పోసుకుంటూ భవానీల మీద ఇక్కడికి తల్లిని తీసుకొస్తారు. ఇక ఊరు మొత్తం ప్రజలందరూ వచ్చి తల్లిని వేసినట్టు చూసి ఆ తర్వాత తల్లికి నమస్కరించుకొని ఇక్కడి నుంచి వెళ్తారు. అలాగే నవరాత్రి స్టార్ట్ అయినప్పటి నుండి ఇక్కడ మొత్తం ప్రతిరోజు కూడా అంగరంగ వైభవంగా మొత్తం అందరూ ప్రజలు ఆరతులు ఇచ్చుకుంటూ దర్శనాలు చేసుకుంటూ అలా దశమి రోజున పెద్ద పెద్ద ఎత్తున చుట్టుపక్కల గ్రామాలు ఇక్కడ కాకుండా పోలవరం కాకుండా చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకొని అమ్మవారిని కోరికలు అడిగి తీర్చుకొని ఎంతోమంది దీంట్లో చెప్పిన వాళ్ళు ఉన్నారు, కోరుకున్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళు ఎంతో సంతోషం కూడా ఉన్నారు. ఇలాగా చుట్టుపక్కల గ్రామాలు
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాంపచోడవరం శాసనసభ్యులు నాగులపల్లి ధనలక్ష్మి ఈ నెల 27వ తేదీన అనగా మంగళవారం దేవీపట్నం మండలంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొంటారు. ముందుగా రాంపచోడవరం మారేడుమిల్లి మండలాల్లో వైఎస్ఆర్ చేయిత కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం దేవీపట్నం మండలంలో వీరామన్నపాలెం పంచాయతీలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలన్నారు. పీఎల్పురంలో దుర్గమ్మ నవరాత్రులకు విగ్రహ ప్రతిష్ట. సర్పంచ్ పడాల సోమన్న ద్వారా దివానం అనకాపల్లి జిల్లా పాయక్రావుపేట. దసరా పండుగ సందర్భంగా గ్రామంలో దుర్గమ్మ నవరాత్రుల పూజలు నిర్వహించడానికి గ్రామ పంచాయతీ వద్ద ఆవరణలో సర్పంచ్ పడాల సోమన్న ద్వారా దివానం మరియు గ్రామ పెద్దల సహకారంతో దుర్గమ్మ విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ఈ మేరకు సర్పంచ్ సోమన్న ద్వారా దంపతులు దుర్గమ్మ పూజ కార్యక్రమంలో పాల్గొన్నారు. ముందుగా అమ్మవారికి గ్రామ పురవీధుల్లో ఊరేగించారు. అదేవిధంగా సర్పంచ్ సోమన్న ద్వారా పెద్దలు మాట్లాడుతూ దుర్గమ్మ నవరాత్రులకు భక్తుల సౌకర్యము అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, రోజుకొక అవతారంలో దర్శనమిచ్చే దుర్గమ్మను ప్రతి ఒక్కరూ దర్శించుకుని దుర్గమ్మ కృపా పాత్రులు కావాలని, అలాగే ఈ పండుగకు 15 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని 16వ సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా యూత్ సభ్యులు మరియు మహిళలు భక్తులు దాతల సహకారంతో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తామని సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో వైస్ సర్పంచ్ వీర వెంకట్రావు, చల్లపల్లి సత్యనారాయణ, అడప నాగసత్యనారాయణ, మేడిశెట్టి సత్యనారాయణ, పడాల వీరబాబు, గ్రామ పెద్దలు, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. నవరాత్రుల సందర్భంగా అమ్మవారు రోజుకి ఒక అవతారం ఎత్తుతారు కాబట్టి ఈ ప్రతిరోజు ఆ అవతారం తగ్గట్టుగా ప్రతిరోజు పూజలు జరుగుతాయి. ఈ గ్రామ ప్రజలందరూ వచ్చి ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని ఎవరు పూజలు చేయించుకున్నా ముందుగా కూడా తెలియజేయవచ్చు. అంతేకాకుండా ప్రతి ఒక్కరోజు అమ్మవారి అవతారాన్ని బట్టి పూజలు చేసి ప్రతి ఒక్కరు వచ్చి అందరూ ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకుని మనం ప్రత్యేకంగా వెళ్ళి చేయించుకోవాలంటే విజయవాడ లేకపోతే ఇంకో దుర్గగుడికి వెళ్ళి చేయించుకోవడం అంత వేగంగా జరగదు. ఇక్కడ మన ఊళ్ళో ఈ దశమిలో మంచిది కాబట్టి ప్రతి ఒక్కరు వచ్చి ఇక్కడ ఈ పూజలు చేయించుకోవాల్సిందిగా అందరినీ కోరుచున్నాం. మా పీఎల్పురం గ్రామంలో 2007వ సంవత్సరం నుండి అమ్మవారి దయవల్ల ఇప్పటి వరకు 15 శరన్నవరాత్రులు దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది. ఇది 16వ శరణదేవి నవరాత్రులు. అమ్మవారిని మా గ్రామం అంతా కూడా సకల జీవరాశులు ఆయువు ఆరోగ్యము సిరి సంపద నిత్య కళ్యాణము పచ్చదోరణంగా గ్రామం అంతా కూడా సుభిక్షంగా ఉండాలని ఆ ఆదిపరాశక్తి పరదేవత ఆ అమ్మలగన్న అమ్మ ముగ్గురమ్మల మూలపటమ్మ సురారులను కాల్చిన చాలా పెద్దమ్మ మా దుర్గమ్మనే వేడుకుంటూ ఉన్నాం. జై దుర్గా భవాని, జై జయ దుర్గా భవాని. తుని నియోజకవర్గం కాకినాడ జిల్లా. ఎన్టీఆర్ చేతకాని ముఖ్యమంత్రి, మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు. ఎన్టీఆర్ వంటి చేతకాని ముఖ్యమంత్రి దేశంలో ఎక్కడా లేదని రాష్ట్ర ఆర్ఎండ్బి మంత్రి దాడిశెట్టి రాజా సంచలన వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రం మొత్తం తన గుప్పట్లో ఉండగా 2 సార్లు వేణుపోటు పొడిపించుకున్నాడని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్కి వైఎస్ఆర్కి పోలిక లేదని దాడిశెట్టి రాజా ఆరోపించారు. అన్నవరంలో మంత్రి దాడిశెట్టి రాజా మీడియాతో మాట్లాడుతూ నాడు నాదెన్లా మొన్న చంద్రబాబు ఇద్దరు ఎన్టీఆర్ను వెనుపోటు పొరిచారని విమర్శించారు. అందుకే నేను ఎన్టీఆర్ని చేతకానివాడు అంటున్నానని అన్నారు. అమరావతి మేళాలు ఏం చేస్తున్నా ప్రజలు సమన్వయంతో ఉన్నారని అన్నారు. స్వర్గీయ ఎన్టీ రామారావు గారిని, స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారిని పోలుస్తూ రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరుగుతుంది. నా వ్యక్తిగత అభిప్రాయం నేను చెప్తున్నాను. నేను రాజశేఖర రెడ్డి గారికి రామారావుకి పోలికే లేదు. అసలు రామారావు అంత చేతగానోడు భారతదేశం మొత్తం మీద ఎవరు లేరు. ఎన్టీ రామారావు అంత చేతగానోడు ఎందుకంటే రాష్ట్రం మొత్తం అతను గుప్పిట్లో ఉండగా, రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండగా ఒకసారి కాదు 2 సార్లు వెన్నుపోటు పొడిపించుకున్నాడు అతను.
అందుకే నేను అతను చేతగానోడు అంటున్నాను నేను ఖచ్చితంగా ఎందుకంటే ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉండి నాదేంద్ర భాస్కర్రావుతో ఒకసారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు చంద్రబాబు నాయుడు అల్లుడితో ఒకసారి వెన్నుపోటు పొడిపించుకున్నాడు ఎన్టీ రామారావు ఎన్టీ రామారావుకి స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారికి ఈ రాష్ట్రంలో పోలికే లేదు రాజశేఖర రెడ్డి గారు ప్రజల మనిషి ఇది ఖచ్చితంగా నా సొంత అభిప్రాయం నేను క్లియర్ గా చెప్తాను గుంటపల్లి గ్రామానికి దుర్గమ్మ ఆశీస్సులు ఉండాలి నాయకులు గెడ్డెం బుజ్జి ఆనకాపల్లి పాయకరావుపేట మండలం మండలానికి చెందిన గుంటపల్లి గ్రామానికి దుర్గమ్మ ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని జనసేన పార్టీ నాయకులు మరియు జీఎస్ఆర్ ఫౌండేషన్ అధినేత గెడ్డెం బుజ్జి పేర్కొన్నారు. ఈ మేరకు శ్రీ దుర్గాంబిక ఆలయ కమిటీ బీసీ నాయకుల ఆధ్వర్యంలో చేపట్టిన దసరా పండుగ పురస్కరించుకుని దుర్గమ్మను నవరాత్రులకు సిద్ధం చేసే ఊరేగింపులో గెడ్డెం బుజ్జి కుటుంబ సభ్యులతో పాల్గొని దుర్గమ్మను దర్శించుకున్నారు. ఈ మేరకు బీసీ నాయకులు మాట్లాడుతూ పూర్వం నుండి గెడ్డెం వంశస్థులకు మేలు చేయడమే వారికి తెలుసు. దైవం అంటే వారికి ఎంతో అమితమైన ప్రేమని ఈ రోజు ఈ దుర్గమ్మ వారి గుడి ఇక్కడ ఉన్నదంటే దానికి కారణం నాయకులు గెడ్డెం బుజ్జి కుటుంబీకులేనని ఈ దుర్గమ్మ నవరాత్రులు 18 సంవత్సరాల నుండి నిర్వహిస్తున్నామని ఒకే ఒక్కసారి గుడి నిర్మాణానికి కోరగా 6 నెలల్లో గుడిని నిర్మించి గ్రామంలో బీసీలైనటువంటి మాకు పేరు ప్రఖ్యాతలు వచ్చేలా చేసిన గెడ్డెం కుటుంబ సభ్యులకు రుణపడి ఉంటామని శ్రీ దుర్గమ్మ ఆ కుటుంబ సభ్యులను ఎలవేలలా కాపాడాలని దుర్గమ్మ గుడిని ఎప్పుడు అధ్యక్షులు గెడ్డెం బుజ్జియేనని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ గెడ్డెం సుజాత కన్నబాబు ఎంపీటీసీ పల్లిహాల రామ వరలక్ష్మి లచ్చబాబు యూత్ నాయకులు గెడ్డెం చైతన్య కమిటీ సభ్యులు కక్కల శ్రీను కక్కల ప్రసాద్ బత్తిన గురునాథ్ పెంక నాగేశ్వరరావు గ్రామ పెద్దలు కక్కల ఏడుకొండలు పెంక చిన్నరాజు పోలవరపు నాగేశ్వరరావు మహిళా భక్తులు తదితరులు పాల్గొన్నారు. పల్లెని నిలబెట్టుకుని ఎంతో ఘనంగా నవరాత్రి ఉత్సవాలు జరిపించుకుంటున్నారు. వాళ్ళు అడిగిన సందర్భంగా ఇక్కడ గుడి కడితే బాగుంటుందని చెప్పేసి వాళ్ళు అందరూ అంటే ఆ మాట ప్రకారం ఇక్కడ సొంత నిధులతోటి గుడి నిర్మించడం జరిగింది. సుమారు 6 సంవత్సరాలు అయి ఉంటుంది గుడి నిర్మించి అప్పటి నుంచి కూడా వీళ్ళు విశేకులస్తులు అయితేనే భక్తులైన కొంతమంది 50 మంది కూడా ఈ ఉత్సవాన్ని ఎంతో ఘనంగా ప్రతి సంవత్సరం కంటే ఈ సంవత్సరం కూడా ఇంకా ఎంతో ఉత్సాహంగా వీళ్ళు అంత ఊరేగింపుతో దేవిని నిలబెట్టడం జరిగింది. ఇలాగే ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఘనంగా చేస్తారు. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా చాలా బాగా నవరాత్రులు దసరా అంటే ఉత్సవాలు అంటే ఏదో వీళ్ళ ఇక్కడ జరిపిన ఉత్సాహం వీళ్ళందరూ చేసిన సేవలు కూడా ఎప్పుడు మర్చిపోయింది. వీళ్ళందరూ కూడా నేను ఎప్పుడు తోడుగా ఉంటానని కోరుకుంటూ సెలవు చేస్తాను. గ్రామ పెద్దగా రాష్ట్ర నాయకునిగా ఈ గ్రామానికి కోరుకున్నటువంటి ప్రజలకి అనుగుణంతో ఆనందంతో ఆప్యాయతతో అనురాగంతో ఆయన ఎంతో అత్తుకుపోయే పొత్తులతో నేను అందరి వాడిని అని ఈ యొక్క దుర్గమ్మ గుడిని కట్టి ఆ చల్లని తల్లి దీవెనలు అందుకునేటువంటి ఈ యొక్క మాత చల్లగా కూడాలని గుంటపల్లి గ్రామాలకు నేను వివరిస్తాను. కాకినాడ జిల్లా కాజులూరు మండలం పల్లెపల్లెం గ్రామంలో మాతృత్వాన్ని మరిచి కన్నతల్లిని చిత్రహింసలకు గురి చేస్తున్న యువకుడు దృశ్యాలు సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి. పల్లెపల్లెం గ్రామానికి చెందిన తల్లిబోయిన వెంకన్న అనే యువకుడు వృద్ధాప్యంలో ఉన్న తన తల్లి లక్ష్మిని కింద పడేసి కాళ్లతో తనుతున్నాడు. అంతేకాకుండా తల్లి పీకపై కాలు వేసి తొక్కుతూ మానవత్వం లేని మృగంలా ప్రవర్తిస్తున్నాడు. తాగిన మత్తులో యువకుడు తన తల్లిని ఇలా చిత్రహింసలకు గురి చేయడం ఈ ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. సర్వ్య సమాజం తలదించుకునేలా వ్యవహరిస్తున్న ఈ మానవ మృగంపై పోలీసులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. విషయం తెలుసుకున్న బంధువులు వృద్ధురాలను యానం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. Thank you.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలం సారికల్లు గ్రామంలో గొత్తి కోయల గుంపులో కిరాణా షాప్ నిర్వహిస్తున్న కుంజ వెంకటేశ్వర్ల వద్దకు కానిస్టేబుల్ అని చెప్పి ఓ గుర్తు తెలియని యువకుడు బెదిరించి 2000 నగదు తీసుకుని కొంత దూరం వెళ్లి మరల షాపు వద్దకు వచ్చి పై ఆఫీసర్ రాకుండా ఉండాలంటే ఇంకా నగదు ఇవ్వాలని ఒత్తిడి చేయడంతో తమ వద్ద డబ్బులు లేక తన భార్య మెడలోని 3 తులాల బంగారు తాడును సుమారు 140,000 రూపాయలు విలువ చేసే పుస్తల తాడు సెల్ ఫోన్ వెంకటేశ్వర్లు మొట్టి చెప్పారు. అవి తీసుకున్న ఆ కేటిగాడు వచ్చిన కాడికి దోచుకుని ఉడాయించిన నకిలీ కానిస్టేబుల్ మోసపోయానని గ్రహించిన కిరాణా షాపు నిర్వాహకుడు రూరల్ పోలీస్ స్టేషన్లోని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న రూరల్ పోలీసులు. మా ఆయన పేరు కుంజ వెంకటేశ్వర్లు. మా చిన్న కిరాణా షాపు సారు తరాదురాలు కోసం వచ్చి సారు తరాదురాదులు ఇవ్వండి అమ్మా అంటే సరేలే నేను బయటికి తీసుకొచ్చి ముద్ర పెడతామని సరికి సారు ఇచ్చినాం. ఇచ్చిన తర్వాత 2000 రూపాయలు ఉండే 2000 రూపాయలు కూడా అడిగండి సారు. మా దగ్గర 2000 ఏమున్నాయి నాకు ఇద్దరు అమ్మాయిలు అయ్యా అని ఆ 2000 ఆయనకి చేతికి ఇచ్చినాం సారు. 2000 ఆయన చేతికి ఇచ్చిన తర్వాత మెల్ల ఉన్న 3 తులాల తాడు కూడా తీసుకున్నాడు సార్. ఆయనే మాకు ఇద్దరు ఆడపిల్లలు అయ్యా మమ్మీని ఎందుకు ఎంత అన్యాయం చేద్దామని అన్నాను సార్. మాకు న్యాయం చేయండి అయ్యా.